ఈ మధ్యన ప్రతి ఒక్కరు మా ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా మాట్లాడాలి. వైసీపీ వాళ్ళు థియేటర్లు క్లోజ్ చేస్తున్నప్పుడు మోహన్ బాబు గారికి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా, మీ బంధువులు కదా, వైఎస్ కుటుంబీకులు మీ బంధువులు అని చెప్తా ఉంటారు, విన్నాను. చిత్ర పరిశ్రమని హింసించొద్దని చెప్పండి, కావాలంటే పవన్ కళ్యాణ్ బ్యాన్ చేసుకోండి, అతను మీరు తేల్చుకోండి, చిత్ర పరిశ్రమ వైపు జోలికి రాకండి. మీరు చెప్పండి మోహన్ బాబు గారు, ఎందుకంటే మీరు ఒక పార్లమెంటు సభ్యులు కూడా, మాజీ పార్లమెంటు సభ్యులు, మీకు నైతిక బాధ్యత ఉంది, మీరు మాట్లాడాలి. ఇది ఎందుకంటే ఈ రోజున చిత్ర పరిశ్రమకి అప్లై చేసిన రూల్ రేపు పొద్దున మీ విద్యానికేతన్ స్కూల్స్ కూడా అప్లై చేయొచ్చు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధంలో మార్టిన్ నిమోలర్ అని చెప్పి ఒక క్లోజీమెన్, అంటే ఒక ఈ పాస్టర్ అన్నారు, ఒక ప్రొటెస్టెంట్ పాస్టర్, హిట్లర్ చూసి ఇతని దేశాన్ని ఏదో బాగు చేస్తాడని చెప్పి ఆయనకి చాలా వత్తాసు పలికాడు. ఆయనకి వత్తాసు పలికిన తర్వాత తిరిగి ఏదో అటు ఇటు అయ్యి తిరిగి ఆయన కూడా జైల్లో పెట్టించాడు హిట్లర్. అప్పుడు ఆయన ఒక చిన్న 4 పంక్తులు రాశాడు రిగ్రెట్ అవుతూ బాధపడుతూ. హిట్లర్ సైన్యం ఎస్ఎస్ కమ్యూనిస్టుల కోసం వస్తే నేను మాట్లాడలేదు, ఎందుకంటే నేను కమ్యూనిస్ట్ని కాదు కాబట్టి. హిట్లర్ ఎస్ఎస్ సైన్యం సోషలిస్టుల కోసం వస్తే నేను సోషలిస్ట్ కాదు కదా నేను మాట్లాడలేదు. హిట్లర్ సైన్యం యూదుల కోసం వస్తే నేను మాట్లాడలేదు, ఎందుకంటే యూదుని కాదు కనుక. హిట్లర్ సైన్యం సోషలిస్టుల కోసం వస్తే నేను మాట్లాడలేదు, ఎందుకంటే నేను సోషలిస్ట్ని కాదు కనుక. హిట్లర్ సైన్యం క్యాథలిక్ల కోసం వస్తే నేను క్యాథలిక్ల కోసం మాట్లాడలేదు, ఎందుకంటే నేను ప్రొటెస్టెంట్ని కనుక. హిట్లర్ సైన్యం నా కోసం వస్తే నా గురించి మాట్లాడడానికి ఎవరు లేరు, అందరు చచ్చిపోయినరా, అది మర్చిపోవద్దు. నీ కులం సమస్య, మా పార్టీ సమస్య కాదు. ఒకసారి విలువ తప్పుతున్నప్పుడు అది ఏదో ఒక రోజున తిరిగి మీకు కూడా వస్తుంది. అందుకని చెప్తున్నాను మోహన్ బాబు గారికి, ఒక మోహన్ బాబు గారికి కాదు ప్రతి ఒక్కరికి, ఈ కులం ఆ కులం అని లేదు, అందరం కూడా చాలా బాధ్యతగా ఉండకపోతే ఈ రిపబ్లిక్ తాలూకు రాజ్యాంగ స్ఫూర్తిని చేజేతులు చంపేసుకునే వాళ్ళం అవుతాం.